సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వ పాఠశాల పారిశుద్ధ్య కార్మికుల సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ. సో వీళ్ళని 2021లో అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తొలగించడం జరిగింది. సో దీనికి సంబంధించి వీళ్ళు ప్రధానంగా ఇప్పుడు ప్రజాభవన్కి రావడానికి కారణం ఏంటంటే వీళ్ళకి మళ్ళీ పని కల్పించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే పని చేసుకుంటున్నారు కానీ ఏదో 5-10 దానికి తప్పితే పర్మనెంట్ అయితే కాదు. సో ప్రస్తుతం వీళ్ళ డిమాండ్స్ ఏంటంటే దీన్ని పని కల్పించాలా పర్మనెంట్ చేయాలనే దాని మీద వీళ్ళు రావడం జరిగింది. ప్రస్తుతం మాట్లాడదాం, కవంపల్లి నారాయణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే. చెప్పండి, అంటే ప్రధానంగా అంటే ఈ 2021లో ఎందుకు తీసేయాల్సి వచ్చింది వీళ్ళని, మళ్ళీ ఇప్పుడు మీ డిమాండ్? 2021 లోపల కరోనా అటువంటి టైం లోపల ఏమైందంటే ఈ స్కూల్ మూతవాళ్ళతోనే కదా మళ్ళీ స్కూల్ తెరిచే అటువంటి టైం వరకు ఏమైంది అంటే మేము ఆల్రెడీ ఈ పారిశుద్ధ్య కార్మికులను తొలగించినామని చెప్పేసి గవర్నమెంట్ డిక్లేర్ చేసి మళ్ళీ గ్రామ పంచాయతీ నుంచి ఒక వర్కర్ని పెట్టడం జరిగింది సార్. కానీ వాళ్ళు సరిగా చేయక మాకు అవసరం, మేము గ్రామ పంచాయతీ వర్కర్స్ మేము స్కూల్ ఎందుకు చెప్పామని చెప్పేసి అని వాళ్ళు కూడా పోకపోయేసరికి మళ్ళీ టీచర్లు ఏంది అంటే మనిషికి 50 రూపాయలు 100 రూపాయలు వేసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా వాళ్ళతోనే పనిచేసుకుంటుంది సార్. రాష్ట్ర వ్యాప్తంగా 28,700 మంది ఉన్నటువంటి ఈ కార్మికులను అందులో మహిళలు ఉన్నారు సార్. ఇందులో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మహిళలకు న్యాయం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన విధానంతో మా వాళ్ళు కూడా కాంగ్రెస్కు ఓటు వేయడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారికి మా యొక్క యూనియన్ తరఫున నేను రిక్వెస్ట్ చేసేది ఏంది కదా అంటే ఈ ఇప్పుడు ఇలా పనిచేసేటువంటి వాళ్ళు ఏమన్నా మహిళలు ఎస్సీ ఎస్సీ బీస్టీలు కాబట్టి ఇది వీళ్ళ పని ఏదైతుందో ఇంతకుముందు లాగా ప్రైమరీ స్కూల్ లోపల 2500, హై స్కూల్ లోపల 3000 రూపాయలు ఇచ్చినట్టు విధంగా వీళ్ళని తక్షణమే తీసుకొని విధులకు తీసుకొని అప్పుడు ఇచ్చినటువంటి ఆ వేతనం చేసి కొంచెం దానికి తోడుగా కొంత అమౌంట్ ఏదన్నా ఉన్నట్టయంటే వీళ్ళు కలిపినట్టయంటే వీళ్ళ కుటుంబాలు బాగుపడితే లేనట్టయంటే 28,700 మంది కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా విధిన పడుతున్నాయి సార్. దయచేసి ఒక పెద్దపల్లి జిల్లా కాదు మొత్తం ఓవరాల్ తెలంగాణ టోటల్ ఓవరాల్ తెలంగాణ అటువంటి విషయం లోపల మంత్రుల దగ్గరికి పోతున్నాం, మేము స్థానిక ఎమ్మెల్యేలకు కూడా రిప్రజెంట్ ఇస్తున్నాం. ఈ రోజు కూడా ఇక్కడ ప్రజావాణి లోపల మేము రిప్రజెంటేషన్ ఇచ్చి కలెక్టర్ మేయడం కూడా ఒక మాట చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇది ప్రభుత్వం దృష్టి లోపల ఉన్నది. ఇది మొదటిసారా లేకపోతే గతంలో వచ్చిర్రా? ఇది రెండోసారి మేము రావడం సార్. నేను అదే విషయం కూడా అడిగిన తర్వాత కలెక్టర్ గారు తప్పకుండా నేను మీకు తగు న్యాయం చేపిస్తాను. పెట్టిన అప్లికేషన్ ఏమైంది మరి అయితే దానికి స్పందన అయితే రాలేదు సార్ ఆ విషయం మీద. అయితే కలెక్టర్ గారు మీకు ఏమిందని చెప్పేసి మా రిప్యూటేషన్ తీసుకున్నారు, తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టిలో ఉన్నది అని చెప్పేసి అయినా ప్రిన్సిపల్ సెక్రటరీతో నేను మాట్లాడి సాల్వ్ చేస్తాను. అప్లికేషన్ ఎవరు తీసుకుంటున్నారు లోపల? అసలు లోపల సార్ ఇప్పుడు మా విద్యాశాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ శిక్షణ వాళ్ళు తీసుకున్నారు సార్. తర్వాత కలెక్టర్ గారు వస్తానంటే ఇప్పుడు దాంట్లో ప్రొద్దునుంచి మేము వెయిట్ చేసి తనతో మాట్లాడి మళ్ళీ ఏమి కూడా రిప్రెండేషన్ వచ్చింది రిప్రెండేషన్ ఇవ్వడం జరిగింది. స్పందించిన స్థానికులంగా సార్ చెప్పండి సార్. మాది మేము స్కూల్ అలా సీ పర్సన్ సార్, మేము ఊడుసుడు నీళ్లు పెట్టుడు టాయిలెట్స్ గడుగుడు ఇవన్నీ చేస్తాను సార్. మమ్మల్ని 2010 తీసుకున్నారు, 2021 మమ్మల్ని తొలగిచ్చారు సార్. అప్పటి నుండి మేము అట్లనే చేసుకుంటాను, ఎందుకంటే మాది మాకు అత్తది కదా అన్న ఆశ కొద్ది చెప్తాను సార్. అయినా కానీ వాళ్ళు ఏం వరకు గవర్నమెంట్ మన కొత్త వాళ్ళు అత్తారు వాళ్ళు అత్తారు వీళ్ళు అత్తారని ఆశ కొద్ది ఉన్నాం సార్. మేము రేవంత్ సార్ ఏమైనా చేస్తాడేమో అని ఆశ కొద్ది ఇప్పుడు వచ్చినాం సార్. మేము ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటంటే ఏం చేయాలి సార్? మా పోస్ట్ మాకు తీసుకొని మాకు 6000 చేస్తారేమో అని ఆశ సార్. అట్లా మాది మమ్మ తీసుకొని పర్మనెంట్ చేయాలి సార్, పర్మనెంట్ చేయాలి సార్. మాది మాకు ఇచ్చేసి మాకు పర్మనెంట్ చేయాలని ఆశ కొద్ది చెప్తాను సార్. కలిపించాలంటారు అయితే కలిపించాలి సార్. మాకు ఇప్పుడు మేము అట్లనే చేస్తాను సార్, చేస్తాను కానీ టీచర్లు వాళ్ళు మాకు 500, 1000 రూపాయలు అట్లా ఇస్తే చేస్తాను సార్. అదే ఆశ కొద్ది చేస్తాను, వాళ్ళు సొంతంగా ఇస్తాను సార్. ఇస్తారు ఎందుకు చేస్తాను అంటే ఆశ కొద్ది చేస్తాను, తక్కువ పైసలకు ఎందుకు చేస్తాను అంటే మేము మాది మాకు ఇస్తారు. ఒకవేళ మేము బయటకు పోతే మళ్ళీ ఎవరన్నా వాళ్ళకి ఇట్లా ఇస్తారు ఏమో అని ఆశ కొద్ది చేస్తాను సార్. అప్లికేషన్ ఎవరు తీసుకున్నారు ఇప్పుడు మీ దగ్గర? మా దగ్గర కలెక్టర్ మేడం తీసుకున్నారు, లోపల సార్లు తీసుకున్నారు సార్. గతంలో కూడా వచ్చారు కదా మీరు, మరి ఆ అప్లికేషన్ ఏమైంది మరి ఇప్పుడు? ఏమైందనంటే దాని గురించి ఏం చెప్తలేరు సార్, కానీ ఇది అయితే మేము ఇప్పుడు తీసుకెళ్తామని మేడం మాకు ఖచ్చితంగా చెప్పారు సార్. అదే ఆశ కొద్ది మేము పోతున్నాం సార్. చెప్పాలి బాబు మరి ప్రధాన డిమాండ్. మాకు డిమాండ్ ఏం లేదు సార్, మేము రచ్చపల్లి గ్రామ పంచాయతీ తరఫునే కొన్ని పైసలు ఇస్తాను, పోతే మళ్ళీ సార్లు ఇస్తారు కొన్ని. అక్కడ లాట్రూన్లు కడగాలి, బాత్రూములు గడ్డి అవి ఇవి అన్ని చెత్త చెదరంగేయాలి, మాకు సరిపోతలేదు. మళ్ళీ అవి చేయకుంటే ఏమవుతుంది అంటే ఆ సార్లు ఏమంటానంటే మీ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది కొత్త ప్రభుత్వం కంపల్సరీ మీకు వస్తాయి చేయాలి తినిచ్చి పెట్టుకోకుండి అని వాళ్ళ అనుకుంటులో మేము ఈ విధంగా పనిచేస్తున్నాం. మా కోరిక